युवकलू दादापूगा 25 నుంచి 30 మంది యువకులందరూ ఒక యూనిటీగా ఏర్పడి గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో గానీ శానిటరీ విషయంలో గానీ ఏ ఏ విషయాల్లో అయినా సరే తామే స్వతహాగా మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటాము మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పేసి ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇదే విధంగా పెదశాపూర్ తండా గ్రామ పంచాయతీని అభివృద్ధి దశలో ముందుకు నడిపాలంటే మీ సహాయ సహకారాలు చాలా అవసరమని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇవాల మదర్స్ డే సందర్భంగా యువకుల ఆద్వర్యంలో వాళ్ళు ఉత్సాహంగా తలా ఇంత మనీ కలెక్ట్ చేసుకొని మదర్స్ డే సందర్భంగా ఎవరైతే తల్లులు ఉంటారో అంటే ఈ మధ్యలో జన్మ నుంచి అంటే బాలింతలుగా ఎవరైతే ఉన్నారో దాదాపుగా 10 కుటుంబాలకు వాళ్ళు పౌష్టిక ఆహారం అందించడానికి ముందుకొచ్చిన యువకులందరికీ పేరు పేరున సర్పంచ్ గారి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీలో యూనిటీ ఇదే విధంగా నిరంతరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ షాపూర్ తండా గాని బుర్జుగడ తండా గాని అలాగే కాలనీ ఈ మూడు గ్రామాలు కలిసి మనకు గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి ఎక్కడ కూడా వివక్ష చూపకుండా అది బుర్జుగడ కావచ్చు కాలనీ కావచ్చు షాపూర్ తండా అన్ని గ్రామాలు అన్ని బస్తీలు మనమే అని భావించి కలిసిమెలిసిగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు పెళ 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 పెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు దడ 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 దడమంటూ తూతాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు సరిలేరు నీకెవ్వరు నువ్వు వెళ్ళే రహదారికి జోహారు మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి పండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కుల మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు చెడు జరగని పగ పెరగని బెదరని గని సైనికుడు అదు పెరగని రక్షణ బలి చెదరని ముని సైనికుడు మన యుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకటే ఒకటూ వాడే సైనికుడు సరిలేరు
నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు నాకు వ్యవసాయం నేర్తావా? ఇందాకే చెప్పాను కదా బాబు, ఒక్కసారి మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరి నాజుల ప్రాణం నువ్వేరా పదిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఖరి గాయం నువ్వేరా కనురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా